మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది భక్తులందరూ వివిధ రకాల కోరికలతో గుడికి వెళ్లి స్వామివారి దగ్గరకు వారి కోరికను తెలుపుకుంటూ ఉంటారు గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ గర్భగుడి వెనక భాగాన్ని నమస్కరిస్తూ వెళ్తూ ఉంటారు అలా నమస్కరించడం వెనక గల కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా ప్రతి ఒక్కరూ దేవాలయంలోని భక్తులందరూ ఇలా నమస్కరించడం చూస్తూ ఉంటారు ఎందుకలా నమస్కరిస్తారు అని ఎవరైనా అడిగితే దాని వెనుక ఉన్న కారణం ఎవరికి తెలీదు అయితే గర్భగుడి వెనక భాగం నమస్కరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం మన పూర్వీకుల నుంచి ప్రతి ఒక్కరూ దేవాలయం వెనక భాగంలో నమస్కరిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం కూడా అదే ఆచరిస్తున్నామని చెప్తారు మరికొందరైతే ఇలా చేయడం వల్ల మనకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి నమస్కరిస్తున్నాము అని చెప్తూ ఉంటారు కానీ దాని వెనుక బలమైన కారణం ఉంది అని జ్యోతిష్యులు వేద పండితులు చెప్తున్నారు సాధారణంగా గర్భగుడిలో దేవుని విగ్రహం వెనుక వైపు గుడికి కొద్దిగా దగ్గరగా ప్రతిష్ఠిస్తారు మూల విరాట్కు నిత్య పూజలు అభిషేకాలు నిత్యం మంత్రోచ్చరణ చేయడం వల్ల స్వామివారి పాదపీఠం కింద యంత్రంలోకి మంత్రశక్తి ప్రవేశించడం వల్ల ఆ విగ్రహానికి ఓ ఆకర్షణాశక్తి ఏర్పడుతుంది ఆ శక్తి గర్భగుడి నాలుగు మూలలు వ్యాపిస్తాయి అయితే ఈ మంత్ర శక్తికి అత్యంత సమీపంలో ఉండేది మూల విరాట్ వెనుక ఉన్న గోడ కాబట్టి ఆ గోడ ఎక్కువ వెనుక భాగం శిల్పాన్ని తాకుతూ ఉంటుంది అక్కడికి వచ్చే భక్తులు ఆ విగ్రహానికి నమస్కరించడం వల్ల స్వామి వారి శక్తి వారికి కలుగుతుందని ఆ శక్తిని పొందడానికి వీలుగా ఉంటుందని గర్భగుడి వెనుక భాగాన్ని నమస్కరిస్తారు చూశారు కదా గర్భగుడి వెనుక నమస్కరించడం వల్ల ఎంతటి గొప్ప పుణ్యం కలుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి